రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బందెల రాజశేఖర్, పోగుల విజయ్ కుమార్లు మాట్లాడుతూ జిల్లా డిపిఆర్ఓను వెంటనే నియమించాలని అన్నారు. జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు లేదా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, విలేకరిగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అక్రిడిషన్ కార్డులు అందించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల నిరోధానికి జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని అన్నారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని, ఒక్కో కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయం అందించాలన్నారు. జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు అందించాలని, ఇచ్చిన హెల్త్ కార్డులు అన్ని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. చిన్న పత్రికలు, కేబుల్, వెబ్ ఛానళ్లను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించాలని అన్నారు. రాష్ట్ర స్థాయి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పైడాకుల భిక్షపతి, నల్లూరి లింగయ్య, అనుము వీరస్వామి, మల్యాల దేవేందర్, బోయిని వినోద్, పబ్బాల శంకరయ్య, తిరుపతి రెడ్డి, శివకుమార్, రవి, మహేందర్, రమేష్ బాబు, దేవేందర్, సురేందర్, సుదర్శన్, బాలరాజు, ప్రభాకర్, వేణులతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల డిమాండ్స్ డేను పురస్కరించుకొని ఈరోజు కలెక్టరేట్ ఎదురుగా ధర్నా చేయడం జరిగింది. ఈ అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ గారికి జర్నలిస్టుల సమస్యలపై కూడిన వినతిపత్రం సమర్పించడం జరిగింది. జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జర్నలిస్టుల డిమాండ్ డేను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందించడం జరిగింది. ఇప్పటివరకు ఏదైతే రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా జర్నలిస్టులు ఇప్పటివరకు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైన సమస్యల్లో ఇళ్ల స్థలాలు ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు. ఖచ్చితంగా వెంటనే ఇళ్ల స్థలాలను కానీ ఇంటి నిర్మాణం చేసి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో జర్నలిస్టులపై దాడులు జరుగుతూ ఉన్నాయి, వాటిని అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా దాడి చేసిన వారిపై కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.